అసలు రమేష్ అరవింద్ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే చాలా చప్పగా అనిపిస్తుందేమో అన్న ఫీలింగ్ నాకు కలుగుతోంది. ఎందుకంటే రమేష్ అరవింద్ గారు, మీరు మాట్లాడడం ఎలా అనిపించిందంటే, మొన్ననే ఉగాది అయింది, మేమందరం ఉగాది పచ్చడి తిన్నాం, కానీ ఈరోజు మీ మాటలతో కూడా మాకు మీరు ఉగాది పచ్చడిని తినిపించారు. అన్ని రుచులు మాకు చవి చూపించారు, అన్ని ఇమోషన్స్ ఈ సినిమాలో ఉన్నట్టున్నాయి, అవే మీతో అలా మాట్లాడించినట్టుగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు రమేష్ అరవింద్ గారు అండ్ గౌతమి మేడం ఫర్ ద ఫెంటాస్టిక్ జాబ్. ఓకే, సో ఇక క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వచ్చి మాట్లాడారు, కానీ డబ్బులు పెట్టని వాళ్ళు లేకపోతే సినిమా బయటకు వస్తుందా చెప్పండి. ప్రొడ్యూసర్స్ చాలా ముఖ్యులు, వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ లింగుస్వామి గారు. లింగుస్వామి గారు డైరెక్టర్, మనకి ఆవారా లాంటి అద్భుతమైన సినిమాలను అందించారు, ఈజ్ అ ప్రొడ్యూసర్ టూ. అలాగే సివి రావు గారు, కళ్యాణ్ గారు, వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. లింగుస్వామి గారు, బోస్ గారు, రావు గారు అండ్ కళ్యాణ్ గారు. తిరుపతి బ్రదర్స్ ఈరోజ్ ఇంటర్నేషనల్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా సమర్పిస్తున్న సినిమా అండ్ తెలుగులో సీకే ఎంటర్టైన్మెంట్స్ కళ్యాణ్ గారు మనకి అందిస్తున్నటువంటి సినిమా. ఈరోజు లైవ్ని మీరు మా మూవీస్లో టీవీ నైన్లోనే కాకుండా సీకే ఎంటర్టైన్మెంట్స్ వారి స్పెషల్ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది వాచ్ చేస్తున్నారు. సో ముందుగా లింగుస్వామి గారు మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం. ఎప్పయుమే இங்க ஆடியோ லான்ஜுக்கு வரும்போது ரொம்ப தைரியமா எனக்கு தெரிஞ்ச தெலுங்கு பேசிடுவேன். தெலுங்கு தான் பேசுவேன். ஆனா இன்னைக்கு கமல் சார் வந்து தெலுங்குல கவிதை எல்லாம் சொன்னதுக்கு பிறகு எப்படி தெலுங்கு பேசுறதுன்னு பயமா இருக்கு. அவங்களுக்கு தமிழ்நாட்டில் பேசுகிற தெலுங்கும் தெரியும், இங்கே பேசுகிற தெலுங்கும் தெரியும், அதுதான் பதட்டம். இருந்தாலும் நான் கொஞ்சம் தப்பு தப்பாக பேசுவேன் தெலுங்கு, ஆனால் கொஞ்சம் மன்னிச்சுக்கோங்க. அந்தரி நமஸ்காரம். இது இ பிக்சர் வச்சு ப்ரொடியூசர்னு செப்பாரு கதா, கௌதம் மேடம் செப்பின மாதிரி நானும் ஃபேன், கமல் சாருக்கு ஃபேன். இ பிக்சருக்கு ப்ரொடியூசருக்கு நான் இந்த தர்வாத ஒரு கணம் கூட ஒரு சனம் கூட நான் தலைச்சுலேது ப்ரொடியூசர்னு செப்பேசி. అక్కడ కూర్చుని చూసేప్పుడు మీరు ఎట్ట అక్కడ కూర్చుని చూసారో అట్టనే నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు మాస్టర్, వాళ్ళకు సినిమాలో ఉండే అత్త, ఈ అత్త డిపార్ట్మెంట్లో ఉండే చిన్న చిన్న విషయాలు అత్తమే అలాగే తెలుసు, చాలా బాగా తెలుసు. ఆ మాస్టర్కి రెండు వచ్చా, ఒక మాస్టర్ పీస్ కదా ఈ పిక్చర్ ఉండేసి నా వచ్చి నమ్మకం ఉంది. మీకు నాగు సాగర సంగమం, స్వాది ముత్యం, అది అత్త అత్త సాగ అత్త బాగా పట్టించు. మా నాకు వచ్చి మానసికంగా గురు విశ్వనాథ్ సార్, ఈ పిక్చర్లో బాలచంద్ర సార్ ఉన్నారు, మీ మాదే నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అరవింద్ రమేష్ అరవింద్ సార్ వచ్చి మాట్లాడే కాన్ఫిడెంట్లే తెలుస్తుంది ఈ పిక్చర్ ఎట్ట వచ్చి. ఒక్కోసారి చెప్పారు కమల్ సార్ ఉడే టాప్ 10 పిక్చర్లో ఈ పిక్చర్ ఉండుంచి నాకు వచ్చి ఒక ప్రామిస్ ఇచ్చారు. నా ఈ పిక్చర్ గురించి కథ విన్న తర్వాత నాకు మీ ఏవి తెలుసో అదేదా నాకు తెలుసు. నా ఇక్కడ పిక్చర్ గురించి కమల్ సార్ విశ్వరూపం పిక్చరే నన్ను పిలిచిపెట్టి చూచారు నాకు, అది గురించి ఈ పిక్చరే నాకు వచ్చి నాను వెయిటింగ్ మీ మాదేను ఒక ఆడియన్స్కి నాను వెయిట్ చేస్తున్నాను. నేటి దగ్గర నమ్మలేదు నా ఈ ప్రొడ్యూసరా ఈ పిక్చర్కి నా ఎవరు డ్రీమ్ మాదిరి ఉంది నిజం చెప్పాలంటే నిజం. బాలసింగ్ సార్ ఈ పిక్చర్లో యాక్ట్ చేశారు వాళ్ళకు ఆ కనెక్షన్ వచ్చి నాకు పెద్ద షాక్. వాళ్ళ పిక్చర్లో కడసి పిక్చర్ చూడకుండా వాళ్ళు వచ్చి పోయారు. ఆనా వాళ్ళు మన వాళ్ళ ఆన్మ ఇక్కడ ఉండుంచి నా నమ్మకం ఉంది. తిరుపతి బ్రదర్స్లో వచ్చే మా బ్యానర్లో వచ్చే మీగ ఇంపార్టెంట్ అయిన పిక్చర్గా ఈ పిక్చర్ని తెలిసాను. కళ్యాణ్ గారు ఇక్కడ తీశారు. నా తమిళ్ పేసినన్నా తెలుగు పేసినన్నా ఎన్నన్నా నాకు తెరల ఏదో పేసిట్ருக்கேன். చాలా సంతోషం, మనసులో நிறைய இருக்கு. ஆனா அந்த கமல் சார் வந்து மானே தேனே இதெல்லாம் நீங்களே போட்டுக்கங்கிற மாதிரி அபிராமி அபிராமி மனசுல இருக்கு, ஆனா வெளியில வர மாட்டேங்குது. நிறைய சொல்லணும்னு ஆசை மட்டும் இருக்கு, ஆனா என்ன சொல்றது தெரியல. ரொம்ப சந்தோஷம், இந்த படத்தை உங்களை மாதிரியே நானும் வெயிட் பண்ணிட்டு இருக்கேன். தேங்க்யூ தேங்க்யூ.
అందరికీ నమస్కారం. ఈ ఉత్తమ్ విలన్ సినిమా నాకు దొరికిన అక్షయ పాత్ర. ఎందుకంటే కల్లో ఏదో దేవుడు వరమించినట్టు కమలహాసన్ గారి సినిమాకి నిర్మాత అవటం అనేది నిజంగా ప్రొడ్యూసర్ల వరం. ఎందుకంటే ఆ సినిమాలు రికార్డులుగా ఉంటాయి. ఆయన పర్ఫార్మెన్స్ కానీ అవార్డ్స్ కానీ వాటి మీద వచ్చే విమర్శలు కానీ అప్రిషియేషన్స్ కానీ. అలాంటి నటుడు నటించినటువంటి ఈ సినిమా, ఇందాక మా డైరెక్టర్ రమేష్ అరవింద్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి అనేది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇవి కాకుండా 4 పద్మశ్రీలు ఈ సినిమాలో 4 పద్మశ్రీలు కలిసి వండినటువంటి వంటకం. యాజ్ ఏ బేసిక్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్. నా కెరీర్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన నాకు మా గురువుగారు దాసనాథరావు గారు అయితేమి, అలాగే సినిమా లోకంలో అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడికి దర్శకత్వ శాఖలో ఫీల్ అయితే ఫస్ట్ గుర్తొచ్చేది బాలచంద్ర గారు. నెక్స్ట్ దాసనారాయణరావు గారు. ఆ తర్వాత మహోత్తరమైన చిత్రం ఏదన్నా ఉంటే దాని గురించి ఆలోచించాల్సి అంటే వచ్చేది కె విశ్వనాథ్ గారు. ఇంకా ఆయన తీసిన లాంటి సినిమాలు ఎవరూ తీయలేరు. నో డేర్. ఎందుకంటే ఓ ఇంగ్లీష్ కల్చర్ స్టార్ట్ అయినప్పుడు శంకరాభరణం తీస్తారు. శంకరాభరణం టైం ఉన్నప్పుడు అదర్ సెంటిమెంట్లోకి వెళ్తారు. అలాంటి మహామహులు ఉండినటువంటి ఈ సినిమాని నాకు ఇచ్చినటువంటి మా సోదరులు లింగస్వామి గారు, బోసు రాలేకపోయారు ఈరోజు. రియల్గా రియల్ పార్ట్నర్స్ మేము. ఇవి అయ్యేదానికి, ఈ కలయిక అయ్యేదానికి, ఈ సినిమా నాకు వచ్చేదానికి సహకరించినటువంటి పద్మశ్రీ కమలహాసన్ గారికి నా కృతజ్ఞతలు. డెఫినెట్గా ఈ సినిమా చాలా చాలా పెద్ద సినిమా అవుద్ది. మామూలుగా నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ విలన్ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. ఏదో నెట్లలో చూసిన వాళ్ళకి మాత్రం కమలహాసన్ గారు ఉత్తమ విలన్ వస్తుంది. ఈరోజు ఇక్కడికి 20 రోజుల క్రితం స్టార్ట్ చేశారు కమలహాసన్ గారు ఈ సినిమా ప్రమోషన్ గురించి. లో బీసీ సెంటర్లో కూడా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది. ఉత్తమ విలన్ వస్తుంది, ఆ సినిమాకు చూడాలి అనేటువంటి క్రేజ్ ఏర్పడింది. ఈరోజు ఆడియోతో ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవుద్ది. వీటన్నిటికీ మించి ఒకటి చెప్పాలి సభాముఖంగా. ఇందాక మా లింగస్వామి గారు చెప్పారు ఆ స్టేట్ నుంచి చేసాం, ఈ స్టేట్ నుంచి చేసాం, ఆంధ్రా నుంచి చేసామని. మీ ఆంధ్రా నుంచే తీసుకొచ్చిన మా గౌతమ్ గారు మా హీరోయిన్, నేను ప్రొడ్యూసర్గా సినిమా తీసిన ఆడతాం. అంటే ఆవిడే కాదు, సభాముఖంగా చెప్పాలి, వాళ్ళ అమ్మగారు మమ్మల్ని సొంత బిడ్డల్లాగా, ప్రొడ్యూసర్లాగా కాదు సొంత బిడ్డల్లాగా చూసుకునేదన్నమాట. ఇట్ ఈజ్ ఎ ఫీల్ అటాచ్మెంట్ సెంటిమెంట్. అందుకే ఈ సినిమా ఇలా వచ్చింది. డెఫినెట్గా ప్రేక్షకులకందరికీ ఈ సినిమా చాలా ఆనందం కలగజేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్ యూ కమలహాసన్ గారు, విశ్వనాథ్ గారు, రమేష్ అరవింద్, పూజ, అందరికీ నమస్కారం. 1 మినిట్. జిబ్రాన్ గురించి చెప్పలేదు ఆల్రెడీ. సాంగ్స్ ఆడ పెద్ద హిట్ తమిళ్లో, ఇక్కడ హిట్ అవ్వడానికి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఆడియో రిలీజ్ చేసేటప్పుడు గ్యారంటీగా పాడాల్సింది అతనే మన హీరో ఈరోజు. థ్యాంక్ యూ. ఒక మహత్తరమైనటువంటి సాంగ్ చూడబోతున్నారు మీరు. ప్లీజ్ ప్రొడ్యూసర్ సాంగ్. నా రుధిరపు ఒక తృణం, నా ప్రాణం విధిలించిన కణం, వేరొకడిని భగవాన్ అంటే భరించగలదే, కొనిరండా ప్రహ్లాదుని విచారించదనే.
శిశువుడనే వందనం తండ్రులకు. చిరువేల్ కొలవై నా సువర్ణమణి వక్షమున సుడర్మలిదరగాడారా. మా కసమ్మతమై సాగే అపస్వరంపై నీవు చెప్పించు నామం నాస్తికమవతాబాల. నేనే దైవమది విశ్వమే ఘోషింప హిరణ్యపుత్రుడమై మరొకరి ప్రార్థనయ తక్షణమా తప్పు దిద్ది నానామస్మరణము చెయ్యుము వీరివలే. అనవలసిన మంత్రము ఇదే విను. దట్ వాజ్ సింప్లీ సూపర్బ్ అండ్ అమేజింగ్. కమల్ హాసన్ గారు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత మనల్ని మళ్ళీ ఆ తెర నుంచి ఇంకొక వైపు చూడనివ్వరు. అది ఆయనకి సినిమాల మీద ఉండేటువంటి డెడికేషన్. ఓకే, సో ఇప్పుడు యా మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మాకు తెలుసు, కానీ మీరు కొంచెం వెయిట్ చేయాలి సినిమా రిలీజ్ అవ్వడం కోసం. థియేటర్లకు వెళ్ళి తప్పకుండా సినిమాని వాచ్ చేసి మళ్ళీ ఈ పాటని ఎంజాయ్ చేద్దరు కానీ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇందులోని ఒక సాంగ్ని పాడడానికి వేదిక పైకి జిబ్రన్ సార్ టీమ్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఆ సాంగ్ని మీరు వినండి, వినడంతో పాటుగానే ఏవీ కూడా చూడండి. అందులో ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది, అదేమిటో నేను చెప్పడం లేదు, మీరే చూసి ఎంజాయ్ చేయండి. Happy Threads presents Uttama Villain, powered by teatimenews.com, co-sponsored by Kalamandir, Nabi Infra Developers. Today's event is organized by Happy Threads and supported by Yuva Media. Ee karyakramanni meeru Maa Movies, TV9 and alage CK Entertainment's vari YouTube channel lo kuda chustunnaru. సింగల్ కిస్ లవ్వా, సింగారి పువ్వా, సింగల్ కిస్ సింగారి పువ్వా, చలి కూతెడితే లవ్వా, కలగోళడితే లవ్వా, ఎదడి కొడితే లవ్వా, లవ్వా లవ్వా లవ్వా, లవ్వా సింగార వీరా లవ్వా. Oh,
ముద్దుళ్ళు రాజావే పెదవుల్ని పరిశోధించి లవ్వా లవ్వా శ్రీకారం చుట్టావే ఓ నమః తెనలు పంచి లవ్వా లవ్వా అచ్చమైన అందం నేను అంటులేని ధైర్యం నువ్వు నిన్ను నేను గెలిచే అంటే లవ్వా 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 చలి కుట్టడితే కలగోళడితే లవ్వా ఎద దీకొడితే Yasin and thank you Sharanya, that was wonderful singing and cheppinatvanti surprise element meerandaru gamaninche unduntaru. Kamal Hassan garu ippudu chaala goppaga dance chesaru ani mem evarum cheppalemu endukante Kamal Hassan garu beginning nunchi ante goppaga chestune unnaru. So it was once again fantastic watching you dancing. Indaka tayyam chusamu, ippudu inkoka dance form lo, western dance form lo kuda Kamal Hassan garu iragadistu chusesamu. Ika next inkoka బ్యూటిఫుల్ సాంగ్ మనం చూసే ముందు వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. యూత్ కోసం ఈల పాటల్ని రాయగలరు వీరు, అలాగే జోల పాటల్ని కూడా రాయగలరు. ఎటువంటి పాటలనైనా క్లాస్ అయినా మాస్ అయినా అందరినీ ఎంటర్టైన్ చేయగలిగిన తెలుగు సినీ సాహిత్యపు మేస్త్రి శ్రీ రామజోగయ్య శాస్త్రి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సార్. ఈ సినిమాలోని పాటలన్నీ తమిళ నుంచి తెలుగు అనువాదంలోకి రామజోగయ్య శాస్త్రి గారు రాయడం జరిగింది. తమిళానికి కమల్ హాసన్ గారు రాశారు పాటలన్నీ కూడాను. రామజోగయ్య శాస్త్రి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్రజెంటింగ్ బొకే టు శాస్త్రి గారు. సార్ మళ్ళీ మరోసారి చాలా మంచి మంచి పాటలు, అంటే మాలాగా పాటలు అంతగా రాని వాళ్ళకి కూడా పాడేటువంటి అవకాశాన్ని కల్పించారు. మీరు మంచి మంచి పాటలు రాశారు, కంగ్రాచులేటింగ్ యూ. అందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి మహామహులందరికీ పాదాభివందనాలు. నిజంగా గొప్పగా జరుగుతోంది వాళ్ళ రోజున ఈ సభ. సాకారమైనటువంటి సరస్వతి స్వరూపం, సాక్షాత్ నటరాజస్వామి ముద్దు బిడ్డ ఈ కమల్ హాసన్ గారితో నాలాంటి ఒక అర్భకుడు నిరక్షర కూర్చి చాలా చిన్నవాడు ఈ పని చేయగలగడం అనేది ఒక నేను తలుచు చూసుకుంటే, వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నథింగ్ బట్ అది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరం అంతే. అంతేగా భావి దానికి అలాగే చూస్తాను, దాన్ని అలాగే చూడడానికి ఇష్టపడతాను. సో అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళతో పనిచేసేటప్పుడు మామూలు మనిషి కూడా ఒక ఆంజనేయ స్వామిలాగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక పూనకంతోనే ఈ 5 పాటలు రాశాను నేను. 5 పాటలు తర్వాత సినిమాకు సంబంధించినటువంటి ఒక నృత్య రూపకం లాంటి ఒక 2 పాటలు, ఆడియోలో మాత్రం 5 పాటలు ఉంటాయి, ఇవి రాశాను. ఒరిజినల్గా అన్ని పాటలు అంటే ఒక పాట మినహా, ఇప్పుడు మనం చూసినటువంటి సింగిల్ కిస్ కెళ్ళవ్వా అన్న పాట వివేక అన్న రైటర్ గారు రాశారు, మిగతావన్నీ కూడా శ్రీ కమల్ హాసన్ గారే రాశారు. నేను అందంగా తెలుగు సేత తెలుగు అనువాదం చేశాను. నాకు వలసినటువంటి స్వేచ్ఛని ఫ్రీడమ్ని ఇచ్చారు ఆయన. ఒక మాట అటు ఇటుగా అన్నా కూడా నేటివిటీని దృష్టిలో పెట్టుకుని రాయని నేను ప్రోత్సహించారు. వారికి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీకు రుణపడి ఉంటాను. అంతే, ఇంతకుమించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఇంకొక 2 విషయాలు సభాముఖంగానే గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను సినిమాల్లోకంటూ రావడం జరిగితే అది దానికి కారణభూతమైనటువంటి విషయం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బిగినింగ్ నుంచి సింగర్ నవ్వాలని ఐడియలైజ్ చేస్తూ ఆయన ఒక రోడ్ మోడల్గా భావించి చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాడిని. చాలా ఆడియో ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, బట్ ఇవాళ ఆడియో ఫంక్షన్లో వారు ఇక్కడ ఉన్నారు, వారి సమక్షంలో ఇలా మాట్లాడగలగటం నాకు అదృష్టంగా భావిస్తాను. వారిలా ఉంటే వాళ్ళ నిజంగా ఈ సభ చాలా ప్రత్యేకమైనది.
అలాగే మొదలుపెట్టిన నా కెరీరు, నీ సినిమా మీద మొదటిసారిగా సినిమా స్క్రీన్లో నా పేరు చూసుకున్నది ఒక కన్నడం పాట ద్వారా. రమేష్ సార్, ఆ సినిమా అమ్మా నిన్న తోళినల్లి అనే కన్నడ సినిమా, దాని హీరో మీరు. ఆలె మేలే అంబారి, మేలే జంబూ సవారి, ఆటదల్లే ఊట మరయువ, నగువె నంబ తంబూరి, నలివె తూరి, ఆడినల్లి నువ్వ కళయువ. ఈ పాటతో నా సినిమా కెరీర్ మొదలైంది. ఇవాళ కోయిన్సిడెంట్గా ఈ సినిమా కూడా మీరు డైరెక్టర్, మీరు ఇలా ఇక్కడ ఉండటం నాకు గుర్తు చేసుకోవాలని ఇష్టపడతాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక తీరని కోరిక, అంటే మొదట్లో బాలసుబ్రహ్మణ్యం గారిని రోల్ మోడల్గా భావించి పాడాలి పాడాలని ఒక కోరికతో వచ్చిన వాడికి, తలవంతలంపుగా జిబ్రాన్ గారి సౌజన్యంతో ఈ సినిమాలో ఒక విల్లు పాట అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక 4 లైన్లు పాడేటువంటి అవకాశం కలిగింది. సభాముఖంగా జిబ్రాన్ గారి కృతజ్ఞతలు నా తీరని కళను తీర్చినందుకు. అంతే నేను విరమించుకున్నది. తప్పనిసరిగా ఉత్తమమైన గొప్ప ప్రాజెక్ట్, ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టులో నన్ను భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి, శ్రీ కమలహాసన్ గారికి, రమేష్ గారికి, గౌతమ్ మేడం గారికి, లింగుస్వామి గారికి, శ్రీ కళ్యాణ్ గారికి, అందరికీ నీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్జోగి శాస్త్రి గారు. మీ అద్భుతమైనటువంటి సాహిత్యంతో ఇంకా ఎన్నో అందమైన పాటలు మేము వినాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఆహ్వానించేస్తున్నాము వేదికపైకి. అటు తమిళంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చినటువంటి, ఇప్పుడు తెలుగులో కూడా దూసుకువెళ్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సార్, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ సార్. జిబ్రాన్ గారికి ఒకే నందించవలసిందిగా ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. జిబ్రాన్ సార్ గారు మైక్ చూసి చాలా దూరంగా నిలబడి ఉన్నారు, రండి సార్, వీ విల్ హెల్ప్ యూ. సో జిబ్రాన్ గారు కనీసం ఒక 15 మినిట్స్ అయినా మాట్లాడాలని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎలాగైనా సరే ఇవాళ మాటల్లో రమేష్ అరవింద్ గారిని కొట్టేయాలన్న ప్లాన్తో వచ్చారు, లేదు నన్నే అడగమంటున్నారు. ఓకే ఓకే. సో బహుశా మీరు చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ గారు ఎన్నో సినిమాలు చూస్తూ పెరుగుంటారు, మరి అలాంటిది కమల్ హాసన్ గారితో ఒక సినిమా వర్క్ చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు మీ అనుభూతి ఎలా ఉండింది, ఆ మూమెంట్ని మాతో ఒకసారి షేర్ చేసుకోండి. నో, ఇట్ వాజ్ రియలీ ఐ కెనాట్ ఫర్గెట్ ద మూమెంట్ బికాజ్ ఐ మెట్ సార్ ఇన్ ఢిల్లీ. ఐ రిమెంబర్ ద హోల్ డే అండ్ ఇట్ వాజ్ ఫర్ విశ్వరూపం అండ్ ఐ వాజ్ వెరీ టెన్స్డ్. సార్ కుడ్ ఈజీలీ సీ ఇట్ బట్ హీ మేడ్ మీ ఫీల్ కోజీ అండ్ యు నో లైక్ for more than 3 hours. So we discussed and then we started the composing. And but every narration when he gives, I get very tensed because it's always something which is unimaginable and beyond what you usually think for a song. So for Uttam Villan, I didn't sleep for 2 days when he said it's a musical project and a lot of connectivity. I mean, the people will be singing and suddenly they'll be singing and a lot of transformation in the music. But then I think we made it. That's because of sir and thank you sir. So Jibran garu, memu paatlu anni vinnamu almost chaala baagunnayi paatalu. Ippudu generation ki match ayyelanti paatlu meer andincharu, alage mana కళల గురించి, ట్రెడిషన్స్ గురించి ఉన్నటువంటి పాటల్ని కూడా చాలా అందంగా తెరకెక్కించారు అండ్ మీరు చాలా బాగా కంపోజ్ చేశారు. కంగ్రాచులేటింగ్ యూ వన్స్ అగైన్. ఇక మీరు తెలుగులో ఇప్పుడు దూసుకొస్తున్నారు, రన్ రాజా రన్, జిల్, అండ్ దిస్ ఇస్ యువర్ 3rd ఫిల్మ్ ఇన్ తెలుగు. మరి ఇప్పటి వరకు మీరు తెలుగులో ఏం వర్డ్ నేర్చుకున్నారు, మీకు బాగా నచ్చిన పదం ఏమిటో ఒకసారి చెప్పండి మాకు. మై వైఫ్ ఇస్ ఫ్రమ్ విజయవాడ. సో అయ్యో అవునా, చెప్పరే. So I know all the words she scolds me but I'm yeah, scared to talk. Na telusu ayanki baaga titlu vachu vaalla aavidiki eppudu ayana meeda kopam vaste avi visurutu untundi aa padalanni meeku baaga vachu kada. Inka vere emaina meeru nerchukoneetvanti prayatnalu chesara ippudivaraku? No, I'll learn soon. You'll learn very soon. Okay, nen mi aavidiki ikkada sabhamukhanga teliyajeptunanu, elagaina sare variki telugu nerpinchamani. Okay, Chibran sir, thank you so much sir. Thank you. Thanks a lot. Thank you.